కొరవైన గట్టయ్య అనే వ్యక్తి మాజీ సింగరేణి కార్మికుడు. ఇతను గతంలో 23వ వార్డు బూడిద గడ్డనందు 254 క్వార్టర్లో నివాసం ఉంటూ సింగరేణి పనిచేసేవారు. అయితే ఆయన ఉన్న క్వార్టర్ ముందు సింగరేణి పనిచేసేటప్పుడు ఒక చిన్న షెడ్ వేసుకుని జీవనం కొనసాగించేవాడు. దీనికి సంబంధించిన అన్ని రికార్డులు ఉన్నాయి. వారి ప్రస్తుత వయసు సుమారు దాదాపు 70 సంవత్సరాలు ఉంటుంది. అయితే కొద్ది రోజులు ఖాళీగా ఉంచి వారి కొడుకుల దగ్గరికి వెళ్లి వచ్చాడు. అంటే ఇదే వాడా ఇంకో వాడా? వేరే వాడిని ఉందంటే ఇప్పుడు పక్క వాళ్ళు ఇంకా అడుగుతలేరు. మరి అడుగుతాను రావద్దీకైనా అడుగుతాను అడుగుతాను. పోలీసులను ఎస్ఐ సిఐని పట్టుకొని వస్తాను. ఈ కోటస్ పై ఆశపించుకున్న సంతోష్ పద్మ అనే వ్యక్తి దొంగ పేపర్లు సృష్టించి మున్సిపల్ నంబర్ తీసుకున్నారు. ఈ విషయం పాపం ముసలివారు మున్సిపల్ కౌన్సిలర్ దృష్టికి తీసుకువస్తే మున్సిపల్ కమిషనర్ సంతోష్ పద్మకు నోటీస్. అయితే సంతోషం పద్మ ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించారు అని తెలిసింది. వారు చివరిగా దొంగ ఓటరు కార్డులు అని సృష్టించారని, ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించారని సాక్ష్యాధారులతో నిరూపిస్తామని చెప్పారు. కూరవేని గట్టయ్య అనే ఒక వృద్ధుడు సింగరేణి ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి ఇక్కడ నివాసం ఉంటున్నాడు. అయితే ఇతని ఇంటిపై 20వ వార్డుకు చెందినటువంటి సంతోషం పద్మ అనే మహిళ, అతని భర్త ఆటో డ్రైవర్ అయినటువంటి మధు, వీళ్ళు ఈ ఇంటిని కబ్జా చేయాలని ఆలోచన చేసి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఫామ్ 6 అనేది పెట్టి 18-3-56/1 అనే ఇంటి నెంబరు సృష్టించుకొని అధికారులను తప్పుదోవ పట్టించి వీళ్ళ ఇంటి మీద 145 న్యూసెన్స్ చేస్తున్నారని రిపోర్టు కూడా ఇచ్చి వీళ్ళను మనోవేదనకు భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది. వీళ్ళు అభాగ్యులు, వీళ్ళకు ఎవరూ లేరు. ఇప్పుడు ఈ ఇల్లు కనుక వీళ్ళకి దూరం అయితే వీళ్లకు నివాసం అనేది కూడా ఉండదు. కావున అధికారులు, నాయకులు అందరూ వీళ్ళకి న్యాయం చేసి వీళ్ళకు భయాందోళనకు గురి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా సమతా సైనిక దళ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. కాపీ మళ్ళీ ఇది దొంగ ఇంటి నెంబరు వాళ్ళు సృష్టించుకున్నారు. మరి వాళ్ళు 20వ వార్డులో ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఇందిరామిల్లో ఉన్నది, ఇంటి పన్ను కడుతున్నారు. మరి వాళ్ళకు 20వ వార్డుకు సంబంధించిన వ్యక్తికి మరి 23వ వార్డులో పని ఏంటిదో మరి ఇంత క్లియర్గా అర్థమవుతుంది. ఈ పెద్ద మనిషికి న్యాయం చేయాల్సిందిగా సమతా సైనిక దళ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పద్మ క్వార్టరే కాదు, ఆమె జస్ట్ ఇడ ఉన్నది కొన్ని రోజులు అంతే. ఉన్నందుకు ఇల్లు నాదే నాదే సొంతం అని పక్కన వాళ్ళని కూడా డిస్టర్బెన్స్, పోలీసు వాళ్ళని తీసుకొస్తాంది. ఆమె కావాలన్నట క్వార్టర్ ఎట్లా? వాళ్ళ భర్త సింగరేణి ఎంప్లాయా? ఆటో డ్రైవర్. మరి ఆమెకి ఎట్లా ఇస్తారు? ఏమో ఇస్తారట మరి ఆమె అంటాను. పోలీసు వాళ్ళని తీసుకొస్తాంది. సిఐ కూడా వస్తాడు ఈ క్వార్టర్ కోసం. సిఐ ఎస్ఐలు అందరు వస్తారు. మరి ఈ సింగరేణి క్వార్టర్లో విన పోలీస్ డిపార్ట్మెంట్కి ఏంటిది అంత ఇంట్రెస్ట్ కదా? ఫైట్ చేసుకుంటారు. ఇది బయటకు వచ్చేసరికి ఏంటంటే ఇట్లా అంటారు వాళ్ళు, మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి పొమ్మని అంటారు. ఒకవేళ పోవాల్సిన పరిస్థితి వస్తే నేను ఇంట్లో ఉరిపెట్టుకుని వస్తా, కానీ నేను బయటకు పోను. మా పరిస్థితి ఏంది, మాకు న్యాయం చేయండి, మేము వృద్ధులమని వాళ్ళు మాట్లాడతారు.